project-based learning, flipped classrooms, industry-integrated curricula, KL, deemed to be university. ద్వంసం చేసి వీటిని పందిరిని కాల్చడం జరిగిందండి. ఆ విజువల్స్ మీరు ఇందాక చూశారు. ఈ టీడీపీ కార్యాలయాన్ని వైసీపీ మోకలు ధ్వంసం చేసి ఈ తాటాకు పందిరులన్నింటినీ పెట్రోల్ బస్ తగలబెట్టడం జరిగింది. మా కార్యకర్తలు ఇప్పుడే నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను రావడం జరిగిందండి. మొన్న శనివారం రోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కోసూరు పట్టణంలో ప్రజాగలం బహిరంగ సభ దిగ్విజయంగా సక్సెస్ అయింది. ఆ రోజు నుంచి వాళ్ళకి కంటి మీద పురుగు లేకుండా ఇబ్బంది పడుతున్నారు. వారు ఆ దానిలో భాగంగా నిన్న రెస్పెక్ట్ పెట్టి మా నాయకుడిని అతను విమర్శించడం, ఎట్లా పడితే అట్లా మాట్లాడటం జరిగిందండి. వాళ్ళ వాళ్ళ ఓటమి వాళ్ళు అంగీకరించినట్టే వాళ్ళు ఓటమి అంచులు ఉన్నారు. వాళ్ళు ఆ ఓటమి అంచులు ఉండి వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక వాళ్ళు జీర్ణించలేని పరిస్థితుల్లో ఇటువంటి తప్పుడు పనులు చేస్తున్నారు. వాళ్ళు మా ఆఫీస్ కార్యాలయాన్ని వాళ్ళు తగలబెట్టడం జరిగింది. అదే మేము చిటికేస్తే మా కార్యకర్తలందరూ 10 నిమిషాల్లో వాళ్ళ ఇల్లు కార్యాలయాలు ధ్వంసం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. క్రమశిక్షణ కలిగిన పార్టీ మా తెలుగుదేశం నాయకుడు, క్రమశిక్షణ కలిగిన నాయకుడు మా పార్టీ తెలుగుదేశం పార్టీ, క్రమశిక్షణ కలిగిన పార్టీ. అందువల్ల నేను సంయమనం పాటించమని నాయకులకి సూచించడం జరిగింది. మా కార్యకర్తలు నాయకులు సంయమనం పాటిస్తారు. పోలీసు వారికి విజ్ఞప్తి, దీనికి సంబంధించి వారిని ఇమీడియట్లీ అరెస్ట్ చేసి తగిన న్యాయం చేయాలి. వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని ఇమీడియట్లీ గతంలో కూడా మా వాళ్ళు చేయని నేరానికి తప్పుడు కేసులు పెట్టి ఇరికించడం జరిగిందండి. ఇప్పుడు వారు తప్పు చేశారు, తప్పు చేశారు. మరి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎట్లా రెస్పాండ్ అవుతారో ఎంత చూడాలి. డౌన్ డౌన్ పైకి వెళ్తున్నాయి. ఇప్పుడు అర్ధరాత్రి అయింది. రేపు ఉదయాన్నే ఎట్టి పరిస్థితుల్లో మేము మాట్లాడి ఇస్తాము. వాళ్ళు ఎవరెవరు చూసి చేశారో ఏంతో కూడా చెప్పండి. వెదకూరుపాటు నియోజకవర్గాన్ని గందరగోళంలో పడేస్తున్నారు వైసీపీ వారు. ఇటువంటి రాజకీయాలు ఎదవ రాజకీయాలు కరెక్ట్ కాదు. మీరు తప్పుడు మార్గాలు ఎంచుకోవద్దండి. తప్పుడు మార్గాలు ఎంచుకుంటే మేము తప్పు ఎంచుకోవాల్సి వచ్చింది. కాబట్టి జాగ్రత్త. మీరు చేయగలిగింది ఇదే. ఇంతకన్నా ఏమైనా చేస్తారా? మేము తలుచుకుంటే ఏం చేయగలవా? ఇటువంటి తప్పు రిపీట్ అయితే మాత్రం సహించేది లేదు, ఊరుకునేది లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.